థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, ఇప్పుడు ఇంకో మాట అన్నాడండి, చాలా విచిత్రమైన భాష. చంద్రబాబు నాయుడు కంటే ఒకే కులం సపోర్ట్ ఉంది తప్పించి రాష్ట్రంలో ఏ కులాలు సపోర్ట్ లేదట. రారా బాబు, రా నాతో రా చూపిస్తారు. ఈవేళ చంద్రబాబుని అరెస్ట్ చేసిన దాని నుంచి ప్రతి పల్లెటూరులో కూడా అన్ని కులాల వారు కులాలతో మతాలతో సంబంధం లేకుండా వచ్చి బాబు గారికి సపోర్ట్గా నిలబడతారు సంగతి నీకు కళ్ళు కనపడలేదరా? కళ్ళు దొబ్బేయా నీకు ఏమన్నా కనపట్లేదా? రా నాతో రా చూపిస్తాను. అంటే ఆంధ్ర రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా విదేశాల్లో కూడా బాబుకి మేము సపోర్ట్ అని చెప్తూ ఉంటే ఒక కమ్మకులం ఉంది, కమ్మకులం ఉంది ఒక పెద్ద కమ్మకులస్తులందరూ కూడా నిన్ను చూసి సిగ్గుపడతారు. తెలుసా నీకు? నాకు కమ్మకులస్తులు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ చెప్తుంటారు దౌర్భాగ్యం అండి ఈ నాయనగాడు మా కులంలో ఎలా పుట్టాడండి బాబు అని చెప్పి బుర్రతో బాదుకునే సందర్భాలు కూడా నాకు తెలుసు అని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకో. వద్దురండి. అంటే యోగాలు అడ్డేస్తారండి, ఆపేస్తారండి. ప్రజల సపోర్ట్తో జరుగుతుంటే యోగాలు ఇది ఆపమని చూద్దాం. మేము ఆ దౌర్జన్యంగా పెట్టలేదు, పర్మిషన్ అప్లై చేస్తున్నాం, మా పర్మిషన్ ఇవ్వమంటున్నాం. ఆల్రెడీ అన్ని జిల్లాలు చాలా జిల్లాలు తీసాం సక్సెస్ఫుల్గా. ఇంక ఈస్ట్ గోదావరిలో ఆగింది, ఈస్ట్ గోదావరిలో శ్రీకాకుళం వరకు చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. ఎవరు అడ్డుకున్నా ఏం చేసినా పర్మిషన్ పెడుతున్నాం కదా, మేము పద్ధతి ప్రకారంగానే వెళ్తున్నాం కదా. ఇప్పుడు వరకు ఆల్రెడీ కొన్ని ఏరియాలు అయిపోయాయి కదా, ఇవాళ మీరు ఆఫ్ చేసి తాగిపోతామా? ప్రజల సపోర్ట్తో ముందుకు వెళ్తుంది, సక్సెస్ఫుల్గా వెళ్తుంది, ప్రజలందరూ కూడా మా ఇంట ఉంటారు, ఇంకా బ్రహ్మాండంగా చేస్తాం.